ప్రతిపక్ష హోదా విషయంలో ఏపీ హైకోర్టును ఆశ్రయించారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. ఏపీ శాసనసభలో పార్లమెంటరీ సాంప్రదాయాలు పాటించడం లేదని, చర్యలు తీసుకోవాలని హైకోర్టులో పిటిషన్ వేశారు. ఏపీ హైకోర్టును ఆశ్రయించారు ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్. ప్రతిపక్ష నేత హోదా విషయంలో కలుగు చేసుకోవాలని, తనకు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చేలా స్పీకర్ను ఆదేశించాలని హైకోర్టును కోరారు వైఎస్ జగన్. ఇప్పటికే అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కోసం స్పీకర్కు లేఖ రాశారు వైఎస్ జగన్. తన లేఖపై స్పందించలేదని, ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని పిటిషన్లో పేర్కొన్నారు జగన్. ఏపీ శాసనసభలో పార్లమెంటరీ సాంప్రదాయాలను పాటించడం లేదన్నారు. ప్రజా సమస్యలను చట్టసభల్లో బలంగా వినిపించేందుకు వైసీపీకి ప్రతిపక్ష హోదా ఉండాలని, ఈ విషయంలో మరోసారి ఆలోచించాలన్నారు. ప్రతిపక్ష హోదాకు 10% సీట్లు కావాలని ఎక్కడా లేదని జగన్ లేఖలో పేర్కొన్నారు. ఇక 3 రోజుల పాటు ఢిల్లీలోనే ఉంటారు వైఎస్ జగన్. ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు ఆయన. అలాగే ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలవనున్నారు వైఎస్ జగన్. ఏపీలో శాంతి భద్రతలు క్షీణించాయని ప్రధాని మోదీ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి ఫిర్యాదు చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక జరిగిన హత్యలు జాతీయ స్థాయిలో అందరి దృష్టికి తీసుకెళ్లడం కోసమే ఈ ధర్నా చేస్తున్నామని వైసీపీ నేతలు చెప్తున్నారు. ఈ నిరసనలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో పాటు మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా పాల్గొనున్నారు. ఇతర పార్టీల నేతలు కూడా ధర్నాకు ఆహ్వానించారు.